హాయ్ అండి, నమస్తే. నేను రేపు మార్నింగ్కి ఇల్లు మారిపోతున్నాను. ఇక్కడ నాకు వర్క్ అయిపోయి చూడండి, నాకు కళ్ళు ఎలా అయిపోయినాయో, బ్లగ్గా లేవు. ఇది ఒరిజినల్ అనమాట. నిద్ర లేదు, కళ్ళు చూసారా ఇలాగ అయిపోయినాయో. నిద్ర లేక వర్క్ ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడిపోయాను. ముసలిది మంచిగా ఉందేమో అనుకున్నాను, తీరా చూస్తే అది వెళ్ళిపోమంది. సరే నాని ఇల్లుని ఎత్తుక్కున్నాను. చాలామందిని టిక్ టాక్లో అడిగాను, ఎవరు నాకు చూడలేదు. 2 రోజులు ఆగండి, 2 రోజులు ఆగండి అన్నారు. ఆ ఫ్లవర్ వాడు ఎవడో వచ్చి చూస్తానన్నాడు. ఎవడో చూడలేదు టిక్ టాక్లో, ఎవరిని అసలు నమ్మకూడదు, చూస్తామని అబద్ధాలు ఆడతారు అంతే. సర్లేండి, నేను రేపు ఇల్లు మారిపోతున్నాను, వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాను. చాలామంది కామెంట్లు పెట్టారు కదా ఇల్లు మారిపోమని. ఇల్లు దొరికింది, అది మంచిది అవ్వాలని ప్రార్థించండి ప్లీజ్. ఓకేనా, బాయ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారు కదా. నేను మొన్న ఇల్లు మారిపోతున్నానని మీ అందరితో చెప్పేశాను. ఎందుకు చెప్పానో అనిపిస్తుంది, కానీ ఇప్పుడు నేను ఇల్లు మారలేదు, నేను ఇంకా దోహాలోనే ఉన్నాను. ఎందుకంటే ఓ బై మిస్టేక్ జరిగింది. నేను నన్ను నాకు మా ఆంటీ ఇల్లు చూసింది, చూసేస్తే ఆ మేడం కాగితాలు అన్నీ ఇచ్చేమంది. ఇచ్చేమంటే ఈ మేడమేమో నేను అన్నీ ఇచ్చేసాను, అయిపోని పళ్ళన్నీ అయిపోని అని అని చెప్పింది. నిజంగా పళ్ళన్నీ అయిపోనియేమో అనుకొని బ్యాగ్లన్నీ సదిరేసుకొని బట్టలన్నీ సదిరేసుకొని నన్ను వెళ్ళిపోతాకి సదురుకుంటే మళ్ళీ మా ముసలిదాన్ని మా ముసలిది నీరసం వచ్చేసింది 3 రోజులు. ఎందుకంటే నన్ను పంపడం తనకి ఇష్టం లేదంట. మరి ఇష్టం లేనిదాయి మరి ముందే చెప్పాలి కదా, నన్ను ఎందుకు వెళ్ళిపోమనాలి. ఇంకా ఉంది చెప్తే నాగండి. హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈ రోజుల్లో పనులు దొరకడం చాలా కష్టమైపోతుంది. నేను తిండి తినకపోతే ఇదిగోండి, నాకు తెచ్చిచ్చారు తిండి. ఇక్కడ ఉన్న ఆంటీ ఒక అక్క తిను తిను అని పాపం పైకి తెచ్చి ఇచ్చారు. ఇప్పుడే తిన్నాను, పర్లేదండి, అంతా దేవుని దయ. దేవుడు నా ఎడల ఆహారాన్ని దయచేస్తాడు, అంతా దేవుని కృప. ఎవరన్నా ఉంటే ఇల్లు మాత్రం వదులుకోవద్దు ప్లీజ్. బయట పనులు దొరకడం చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు బయట పనులు చేసే వాళ్ళకి కూడా చాలా కష్టమైపోతుంది. కాబట్టి దయచేసి మీరు బాగున్న కొంచెం బాగున్న ఇల్లు అయితే వదలొద్దు ప్లీజ్. దయచేసి మళ్ళీ మీరు అదే ఇంటికి అదే ఇంట్లోని ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు పనులు దొరకడం కూడా చాలా కష్టమైపోతుంది. దయచేసి మీరు ఆలోచించుకొని మరి ఉండడానికి ప్రయత్నించండి. కష్టమో నష్టమో చేసుకోండి.